ఐదు పిలాసీను రామవరంలో భీమిని కాంక్షించి రామవరంలో మొత్తం 150 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. ఈ యొక్క 150 ఎకరాల భూమి ఎంతో విలువ ఎంతో తెలుసా మీకు? 150 ఎకరాలు ఒక్కొక్క ఎకరా కనీసం 6 కోట్లు ఉంటుంది. అంటే 900 కోట్ల రూపాయలు భోంచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క పీలా గోవింద్ పీలాసీను. ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తి అంటే మీ ఆస్తి. వాళ్ళిద్దరూ దోచుకున్నారు. దాంట్లో 50 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దాన్ని రాత్రికి రాత్రే ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. మరో 100 ఎకరాల్లో ఆక్రమించుకున్న భూమిలో స్టే తెచ్చుకున్నాడు కోర్టుకి వెళ్ళి. త్వరలో కోర్టు స్టే వెకేటవగానే ఆ భూమిని కూడా ప్రభుత్వం కైవసం తిరిగి తీసుకుంటుంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అది పేద ప్రజల ప్రయోజనాలకి ఆ భూమిని వాడతామని అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ధనవంతులందరూ కూడా వాళ్ళకి ఆకలి ఉండదు, మామూలుగా అన్నం తినేదానికి ఆకలి ఉండదు. ఎందుకని అంటే వాళ్ళ కార్యక్రమాలన్నీ వేరేగా ఉంటాయి కాబట్టి. కానీ వాళ్ళకి ఇంకొక ఆకలి ఉంటుంది. ఆకలి ఏంది అని అంటే భూకబ్జ. ఎంత భూమిని కాజేసినా కూడా వాళ్ళకి ఆకలి తీరదు. అటువంటి కోవకు చెందినటువంటి వాళ్ళు ఇద్దరు, పీలా గోవింద్ పీలా సింహ. ఇక పెందుర్తి గెడ్డలో వాగుల్లో కబ్జా చేసి కమర్షియల్ కాంప్లెక్స్ ఇదే. ఇక్కడ ఈ ఆయన ఇల్లు మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను పెందుర్తి కాదు, నాకు తెలియదు, నేను చూడలే, కానీ రికార్డులో అయితే మాత్రం నేను చూశాను. ఈయన ఈ మహానుభావుడు ఏం చేశాడంటే ఒక ప్రభుత్వ భూమిని, తన ప్రభుత్వ భూమిని ఒక 3500 గజాలు అంటే ఇంచుమించుగా 4800 గజాలు అంటే ఒక ఎకరా, ఇది ఎకరా కన్నా తక్కువ, 30 ఎకరా అనుకోండి. దానికి కాంపౌండ్ వాల్ కట్టేసి దాన్ని ఆక్రమించుకున్నాడు. దాని విలువ నేను చెప్పాల్సిన అక్కర్లా, మీకు మీకే తెలిసి ఉంటుంది సెంటర్లో ఎంత వాల్యూ ఉంటుందని. దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వెళ్తే రాత్రికి రాత్రే కోర్టులో స్టే తెచ్చుకొని తెల్లారేటప్పటికే స్టే తీసుకొని చూపిస్తాడు. మీరు పట్టడానికి లేదు, ప్రభుత్వ భూమి అయినా కూడా నేను కోర్టులో స్టే తెచ్చుకున్నాను అని అన్నట్టు. అంటే రాజకీయ నాయకులు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండే వాళ్ళు, పలుకుబడి ఉండేటటువంటి వాళ్ళు ప్రభుత్వ భూముల్ని దోచేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడరే, దోచుకోవచ్చా? మీలో స్పందన రావాలి. మీ భూమి, మీ ఆస్తి, మీ ఆస్తిని కాపాడే దానికోసం నేను ఇక సబ్బవరం మండలం డిఎంఎస్పురం సుమారు ఇక్కడ 200 ఎకరాల్ని కబ్జా చేశాడు. దీనిలో కూడా కోర్టు స్టే ఉంది, వెయిట్ చేస్తా ఉన్నాం. కోర్టు స్టే ఎప్పుడు వెకేట్ చేస్తున్నా ఈ యొక్క 200 ఎకరాలు తిరిగి మనం ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఆ స్టే వెకేట్ కాగానే ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే స్థలాలు లేవో, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం విశాఖపట్నంలో 180,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది పేదలకి. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా మనం ఇల్లు కట్టించడం జరుగుతూ ఉంది. ఇటువంటి ధనవంతుల దగ్గర ఈ భూమిని వెనక్కి తీసుకొని పేదలకు, నిరుపేదలకు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తే మనందరికీ కూడా పుణ్యం వస్తుంది. దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలి. ఇటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దు, ఇటువంటి వాళ్ళకి గుణపాఠం నేర్పించండి. వీళ్ళకి మీరు ఓట్లు వేయొద్దు అని మీరు మిమ్మల్ని ప్రాధాన్యపడతా ఉన్నా. ఇంకా చాలా కథలు ఉన్నాయి, మీకు కూడా ఆకలి అవుతా ఉంటుంది, ఇంటికి వెళ్ళాలి, భోజనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకే తెలుస్తుంది ఒక్కొక్క
ఒక్కొక్క దగ్గర ఈ ఆక్రమించుకున్న భూమిని ప్రభుత్వం వశం చేసుకున్నప్పుడల్లా కూడా పేపర్లో వస్తుంది, మీరు పేపర్లో చదువుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిని ఈ కబ్జాకోరుల్ని వదిలేది లేదు. వీళ్ళందరికీ ఇంకొక అతను ఉన్నాడు, ఇతని కన్నా ఈ పీలా గోవిందు పీలా సీనుకి ఒక ఆప్తమిత్రుడు బంధువు కూడా అనుకుంటా బంధువు ఒక అతను ఉన్నాడు, అతని పేరు బుద్ధా వెంకన్న. ఇతను చాలా చాలా విజ్ఞాని, చాలా బ్రహ్మాండంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సూపర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా చేశాడు, కానీ సంతకం పెట్టడం కూడా రాదు. ఒక అక్షరం తన పేరు కూడా తను రాయలేడు, కానీ తను మాత్రం చాలా చాలా విద్యావంతుడు. అతను కూడా మీ ఊరికి వచ్చి, అతను ఎక్కడ మనిషి, ఎక్కడో విజయవాడ కృష్ణా జిల్లాలో ఉంటాడు. అతనికి ఏం పని, అతను కూడా వచ్చి ఇక్కడ ఒక 2 ఎకరాలు ఆక్రమించుకున్నాడు వాళ్ళ బంధువు అట్ట. అతని బంధువు బుద్ధా వెంకన్న బంధువులు ఈయనకి బంధువులా, ఈయనకి బంధువులే. అంటే నేను ఒక్కడనే కాదు, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ బంధువులందరూ ఉంటే వాళ్ళందరూ రాండి, పెందుతులో ల్యాండ్ ఉంది ఆక్రమించుకోండి అని పిలుస్తా ఉన్నాడు. ఇది మీకు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి అభ్యర్థి యొక్క ఘనకార్యం. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అంత ఘనకార్యం చేసేటటువంటి ఆ వ్యక్తిని ఎన్నుకుంటారా, లేకుంటే మీతో ఉండేటటువంటి మీతో కలిసి మీ వాణిని టీవీఎంసీలో వినిపించేటటువంటి సరగడ మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటా ఉన్నా. మంచి అభ్యర్థిని ఎన్నుకోండి, మీ వాణిని జీవీఎంసీలో వినిపించండి, మీ సమస్యల్ని మనం 2012లో పూర్తయిపోయింది. 8-9 సంవత్సరాల తర్వాత మళ్ళీ జీవీఎంసీ పరిపాలనా సంస్థ వస్తుంది. మంచి వ్యక్తుల్ని ఎన్నుకొని అభివృద్ధి పదం వైపు మనం మీరందరూ కూడా నడిపించండి. నాయకులు కానీ తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి, ఎందుకు తప్పు చేస్తున్నావు ప్రశ్నించండి. ఆ అధికారం మీకుంది కాబట్టి మీరు మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన ఒక్కసారి మన గుర్తు ఏంటో మీరు చెప్పండి, మన గుర్తు, మన గుర్తు ఒక్కసారి చెయ్యి తిప్పాలి కదా. మీ అభ్యర్థి సరగడం చిన్నప్పలనాయుడు. అప్పలనాయుడు అనేది చాలా ఫేమస్ పేరు ఇక్కడ. ఎవరు ఆమె ఇండిపెండెంట్ అప్పలనాయుడు ఉంటే ఆమె వేసేసేవాడు. సరగడం చిన్నప్పలనాయుడు జాగ్రత్తగా ఉన్నాడా? బండారు సత్యనారాయణ కూడా అప్పలనాయుడేనంట. మీరు ఏ అప్పలనాయుడు కేస్తారో నాకు తెలియదు. జాగ్రత్తగా సరగడం చిన్నప్పలనాయుడికే ఓటు వేయండి అని మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. చాలా చాలా ధన్యవాదాలు. మీరు నన్ను మళ్ళీ తిరిగి మీరు ఆయన్ని గెలిపించి మళ్ళీ విజయోత్సవ సభకి ఈ యొక్క మళ్ళీ విజయోత్సవ సభకి నన్ను మళ్ళీ పిలవండి అని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. నన్ను పిలవండి, నన్ను ఆహ్వానించండి అని, ఎందుకంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను నేను. ధన్యవాదాలు.